చిక్కుకుంది. పులిచింతలకి భారీగా వరద నీరు చేరుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణారెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, జిల్లాలో భారీ వర్షాల ప్రభావం ఎలా ఉంది? పులిచింతల వద్ద పరిస్థితి ఏంటి? థాంక్ యూ పర్దేష్. గత 48 గంటలుగా కురుస్తున్న భారీ వర్షాలు గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాలను ముంచెత్తిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పల్నాడు ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మాచర్ల, గురజాల, పిడుగురాళ్ల అలాగే సత్తెనపల్లి ప్రాంతాల్లో, దీంతో పాటు గుంటూరు నగరంలో కూడా భారీ వర్షం నమోదైన పరిస్థితి. అయితే గుంటూరులో నిన్న ఒక విషాదం అయితే జరిగింది. భారీ వర్షాలకు ఎద్దువాగు పోటెత్తి ప్రవహిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళు అక్కడ వాగు దాటే క్రమంలో వాళ్ళిద్దరు కూడా గల్లంతవడం జరిగింది. అందులో ఒక డెడ్ బాడీ కూడా ఇప్పటికే దొరకడం కూడా జరిగింది. అయితే ప్రధానంగా మాచర్ల ప్రాంతంలో భారీగా కురుస్తున్న వర్షాలు ఆ ప్రాంతం మొత్తంలో కూడా ఎఫెక్ట్ చూపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాచర్ల, గురజాల ప్రాంతంలో ఇప్పటికే అనేక వాగులు పొంగి పొర్లుతున్నాయి. తాజాగా సత్తెనపల్లి ప్రాంతంలో ఎద్దువాగు ఉధృతి చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడే ఒక గంట క్రితమే ఒక లారీ కూడా దాంట్లో చిక్కుపోవడం జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ లారీని కూడా బయటికి తీయడం జరిగింది. అయితే ప్రధానంగా వాగులు మొత్తం పొంగి పొర్లుతున్న నేపథ్యంలో జిల్లా అధికారులు కూడా చర్యలు చేపట్టారు. ఎక్కడ కూడా వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని, ఉధృతంగా ఉన్న వాగుల వద్ద పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కురుస్తున్న భారీ వర్షాలు కొంత జనజీవనాన్ని అయితే చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అయితే పొలాలకు మాత్రం ఇది కొంచెం ఊరటనిచ్చే అంశం. ఎందుకంటే ఇప్పటికే మాగాణి ప్రాంతంలో పత్తి పొలాలకు నీరు అవసరమైన పరిస్థితి. అయితే ఇప్పుడు చివరి భూములకు కూడా నీరు అందని పరిస్థితుల్లో ఇప్పుడు కురుస్తున్న వర్షాలు కొంత ఊపిరి ఊదిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటి వరకు పంటలకు నష్టం కలిగించకపోయినా గానీ ఇకపై భారీ వర్షాలు మాత్రం కురిస్తే పంటలకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేయడం జరిగింది. మరోవైపు ఈ పులిచింతల ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురుస్తూ ఉండటం, అక్కడ ప్రాంతంలోని కోళ్లూరు కానీ, కిత్యాల, బోధన ఈ ప్రాంతాలు నీట మునిగే పరిస్థితి. ఈ పులిచింతల ముంపు గ్రామాలుగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే మొత్తాన్ని కూడా తరలించడం కూడా జరిగింది. అయితే మిగిలిన వారు ఎవరైనా ఉంటే వాళ్ళని అప్రమత్తం చేయడంతో పాటు ఈ పులిచింతల ప్రాంతం నుంచి దాదాపు 70,000 సీసీల నీటిని కింద కూడా వదలడం జరుగుతూ ఉంది ప్రకాశం బ్యారేజ్ వైపు. సో దీంతో మొత్తంగా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు పక్కన కొంత రైతుకు ఉపశమనం కలిగించే విషయం అయితే జనజీవనాన్ని మాత్రం తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. మరిన్ని అప్డేట్స్ వెళ్లే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం.